అక్కడికి వెళ్ళాక నా భుజం మీద చెయ్యేసి నవ్వాలి. గొడవలైపోతేమో. మూసుకొని చెప్పించేయి. నీ మామకి ఎంత ఆస్తి ఉంటదరా? అవన్నీ నీకెందుకురా? హాయ్. 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 దిస్ ఇస్ రవి, నా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే, మేము రెగ్యులర్గా కంబైన్ స్టడీస్ చేస్తాం. అప్పుడప్పుడు వీడు నైట్స్ మా ఇంట్లో స్టే చేస్తాడు. అంతేకాదు, నేను కూడా వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాను. ఫస్ట్ షో సెకండ్ షో సినిమాలు మాకు పిచ్చ కామన్. రవి, మొన్న నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాను కదా, అది ఇతనితోనే. ఇతని పేరు, నీ పేరేంటమ్మా? నిన్నే నీ పేరేంటమ్మా? మామూలు పేరు కార్తిక్ అండి. కార్తిక్, మర్చిపోయా. నైస్ నేమ్. నా భుజం మీద చేసి మాట్లాడుతుందేంట్రా? అదంతా మామూలేరా, ఎలాగైనా పెళ్లి టైం కల్లా తనని ఇష్టపడేలా చేస్తా అంతే. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటా. రేపండు డిక్కీలో బత్తాయి బుట్ట ఉంది, తీసుకురా. బత్తాయి బుట్ట బుట్ట తీసుకురా. పర్వాలేదండి, మా వాళ్ళు తీసుకొస్తారు. పర్లేదండి, మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. బత్తాకాయ బుట్ట అంటే ఎక్కడా? రే కార్తీక్ అంకుల్ కి ఇల్లు చూపించండి. ఇది నందనాథ్ రూమ్. రాక్షసి ఊరికే చదువుకో చదువుకో అని చంపేస్తూ ఉంటుంది. ఎవరన్నా గదిలోకి వస్తే ఊరుకోదు. ఇప్పుడు నేను వచ్చాను కదా, పదా, ఏమవదు. రే, ఒక గ్లాస్ వాటర్ పట్టారా? నువ్వేంట్రా వెళ్ళలేదు? తమ్ముడు వెళ్ళాడుగా. నేను రెండు గ్లాసులు తాగుతా. చిన్ను, రెండు గ్లాసులు అంట. రే, ఇప్పుడు మీ అత్తయ్య మన ఇద్దరిని ఇక్కడ చూస్తే ఏమనుకుంటది? ఏమనుకుంటది? నువ్వే నన్ను ఈ రూమ్ కి తీసుకొచ్చావు అనుకుంటది. అమ్మో, క్లాస్ వర్క్ కూడా హోమ్ లోనే చేపించేసిద్ది. ఛీ, రాక్షసి. ఏంటిది, మచ్చ ఉండాల్సిన చోటు ఉందా లేకపోతే గ్లాసు పై మరక్క? ఇది మరకో మచ్చో తెలియట్లేదే. ఏం చేస్తున్నావు? ఓ, నైస్ డ్రెస్. నా రూమ్ లో ఏం చేస్తున్నావు? అది అంకిల్ ఇల్లు చూడమంటే చూద్దామని వచ్చాను. చూసావు కదా. అంటే ఇంకా పూర్తిగా చూడలేదు. ఏం చూడక్కర్లేదు, వెళ్ళు. ఓకే వెళ్ళు. ఓకే ఓకే. నందు, డ్రెస్ చాలా బాగుంది, కానీ ఇంతకీ ఆ మచ్చ అలాగే ఉందా పోయిందా? అరే, క్రికెట్ మ్యాచ్ ఎంత కాలం ఏందో చూసి. ఎరా, ఎవరు ఆడతారు? ఇండియా, ఆస్ట్రేలియా. ఓహో, ఇండియా ఎన్ని వికెట్లు పడ్డాయి? రెండు పడ్డాయి, కానీ మళ్ళీ పెట్టేశారు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా సెటర్లే. అసలకి హలో హలో, ఏంట్రా శివసింహం నాగార్జున చూసి మావయ్య? మీ మావయ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు, నువ్వు హ్యాండిల్ చేస్తా, నన్ను హ్యాండిల్ చేసుకోమంటావా? ఇంట్లో ఏం జరిగిందో కూడా పట్టించుకోనంత బిజీ అయిపోయారా మీరు? అంటే నానా, అది నేను అనేది అదే. వాడు చెప్పకపోతే నెక్స్ట్ జరిగే పరిణామాలకి బాధ్యులు ఎవరు? మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుర్రకట్లేదు. ఈ కార్తిక్ గాడు ఏదో ఏదో పని చేస్తుంటాడు. ఈ సిచ్యువేషన్ వాడుకొని ఆ నిరికించేయాలి. అలా నిలబడ్డావేంటి? డాక్టర్ అంకుల్ కోసం ఫోన్ చేయి. బాగున్నా, ఎందుకు ఇబ్బంది పడతావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, వదిలే. చెప్పు బావా, 15 సంవత్సరాల తర్వాత నేను దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చింది నీకోసం బావా? నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చెప్పు బావా. కరెక్ట్రా, ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయగలవు. నేనే సాల్వ్ చేయగలవు బావా, చెప్పు. రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి టింకుగాడు టింకుగాడు
పాస్ పోయట్లేదు, వెళ్ళెత్తుకో. ఈ జనరేషన్ కూడానా? ఏమైంది? నా తమ్ముడులో స్పెషల్ క్వాలిటీ ఉందండి, వీడు ఎందుకుంటే ఏ పిల్లడైనా పాస్ పసులుతాడు. అరే పండు, వీడిని తీసుకుని అలా బయటికి వెళ్ళరా. ఎత్తుకోలే, నీ ఉడతని దారంతో కట్టేలరా. ఆంటీ అసలు మేము కంబైన్ స్టడీస్, ఫస్ట్ షో సెకండ్ షో సినిమాలు ఎన్ని అవుటింగ్లు అన్ని అదేంటా అంటే, అసలు మేము భుజాల మీద చేయి వేసుకోకుండా ఏ పని చేయలేము. చెప్పురా, చెప్పవేంట్రా రవి. నందు నా సిస్టర్ బావా. ఆంటీ పిలుస్తున్నారు. రవి తీసుకురా బావా. అవును బావా. అవునా? ఓ చెప్పాల్సిందే. ఎవరికి? అదే అంకుల్ నందు వాళ్ళ అన్నయ్యతో చెప్పాల్సిందే. చంపేస్తారు బావా. చంపేస్తారా? సర్లే, ఇవాళ నుంచి నువ్వు నప్పెట్ సూపర్. పెంచుకున్న పవర్ అనుకో. కుక్ అనుకుంటే ఏమైనా ప్రాబ్లమా? బెటర్ కదా. అలాగే కంటిన్యూ. కార్తిక్ ని తీసురా. నేను తీసుకొస్తాను ఆంటీ. రారా భోజనం అంట. ఏ మోమెంట్ పడితే కూర్చో. రవి కూర్చో, సిగ్గుపడకు. ఇక్కడ కూర్చో బాబు. అయ్యో పర్లేదు ఆంటీ, నేను రవి పక్కన కూర్చుంటా. ఇంత క్లోజ్ అని తెలియదు నాకు. చాలా క్లోజ్ ఆంటీ. ఇడియట్. కార్తీక్ వంకాయ కూర చేయండి, నందు చేసింది. ఓ, బేసిక్ గా నాకు వంకాయ అంటే అలర్జీ, కానీ నందు వండింది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేస్తా. చూసావమ్మా, ఇంట్లో మనం చేస్తేనేమో తింటు. రే ఒక అటు పండు ఇవ్వరా. ఏదో టేస్ట్ అన్నం తిన్నాక కదా తినాలి. అది కాదు అది కాదు, పక్కన మచ్చుందే ఆ అటు పండు ఇవ్వరా. తేడా ఏంటో? మచ్చున్న అట్టిపండు భలే టేస్ట్ ఉంటుందిరా. మచ్చో రక్షిత రక్షిత అని అంటారా. వంకాయ కూర చాలా బాగుంది గాని ఈ మచ్చున్న అట్టిపండుని చూడరా, భలే క్యూట్ గా లేదు. వాట్? నన్ను అడిగితే ఎలా అండి? నా కాలు తనిన మీ కూతుర్ని అడగండి. నీ కోడలు బాగా ఫాస్ట్. నందు తినకుండా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? నువ్వేంటబ్బా చొక్కా అయిపోతున్నా? ఏంట్రా ఈ అవతారం? నీ మనోడు పిల్లడు పోసాడు పోయలేదక్క, చిన్న ఏనుగు పోసాడు పోసాడు. సారీ అండి, ఒక షర్ట్ ఉంటే ఇస్తారా? చరణ్ ఓ షర్ట్ తీసుకొచ్చి. థాంక్ యూ ఫర్ కమింగ్. పంతులు గారిని కనుక్కుని పెళ్లి పన్ను. బాయ్ అండి. బాయ్ బాయ్. సీ యు. బాయ్. థాంక్ యు. మంచిదండి. ఏ నందో? బాయ్ రా. నందో. ఏం పర్వాలేదండి. తన ఇబ్బంది పెట్టకండి.